భగవంతుని పరీక్ష భక్తుని సేవ అతను ఆరవ గ్రేడులో ఉండగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జరిగిన కాల్పుల్లో రెండు కళ్లకు తగిలింది రెండు సంవత్సరాలు ముడుమలైలో పరారీలో ఉన్నాడు దాంతో మొత్తంగా చూపు కోల్పోయాడు భరింపరాని శోకం పొందినవాడై పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారి పరమాచార్యస్వామివారిని దర్శించాడు దేవకొట్టై జమీందారు అయిన నట్టుకొట్టై చిట్టిఆర్తో కలిసి ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన శంకరా కేవలం నువ్వు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈశ్వరుడు నీకు ఈ పరీక్ష పెట్టాడు నీ సేవను కొనసాగించు ఇక నీకు ఈ మనోవేదన ఉండదు అని అనునయించారు ఇన్నేళ్లుగా తనలో ఉన్న ఈ బాధ అంతా మహాస్వామివారి మాటల వల్ల తొలగిపోయింది మనస్సుకు ఎంతో ప్రశాంతత కలిగింది తరువాత అతను చక్కగా తమిళాన్ని నేర్చుకుని శైవ వైష్ణవ తమిళ సాహిత్యాన్ని మొత్తం చేసుకుని వాటిని పిల్లలకు బోధించడం మొదలుపెట్టాడు అతనికి చాలా ఇష్టమైనది నాదర్ల ఖందర్ అనుభూతి అతని బంధువుల్లో ఒక ఆమె అతణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకుంది శంకర అయ్యర్ పల్లెలు పట్టణాలూ తిరుగుతూ చిన్న పిల్లలతో భజనలు చేస్తూ గడపడం ఆచారంగా పెట్టుకున్నాడు చిన్న చిన్న నాటికలు కూడా వేసేవాడు పిల్లలకు పరీక్షలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చేవాడు ఆ పరీక్షల్లో ఇతర మతస్థులు పిల్లలు కూడా పాల్గొనేవారు అతను చేస్తున్న తమిళ భాష సేవకుగాను వంతోందర్ అన్న బిరుదును ప్రసాదించారు కృపానంద వారియర్ పరమాచార్యస్వామివారిని కలిసిన ప్రతిసారి తేవారం తిరువాచకం తిరుక్కురల్ గురించే ఎక్కువగా సంభాషణ జరిగేది ఎవరైనా మహాస్వామివారి గురించి చెబితే మహదానందంతో కళ్ళనీరు పెట్టుకునేవాడు తమిళ సాహిత్యం పరమాచార్య వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని ఆశ్చర్యపోయేవాడు ఇప్పుడు అతనికి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏళ్లప్పుడు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల నీకు మరలా చూపు వచ్చే అవకాశం ఉన్నది అని అతని మిత్రులు చెబితే పరమాచార్య వారి అపార కరుణ వల్ల ఇంతకాలం కళ్ళు లేకపోయినా చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు కంటి చూపు తెచ్చుకుని నేను కొత్తగా పొందేదేముంది అని తిరస్కరించేవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పరమాచార్య స్వామివారు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు దేవకోట్టై జమీందారుతో కలిసి విశ్వరూప దర్శనం చేసుకోవడానికి వచ్చాడు అప్పుడు మహాస్వామివారు ఉదయం పూట కాష్టమౌనంలో ఉంటున్నారు కానీ వీరిరువురు రాగానే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాశంకర వచ్చి ఇక్కడ కూర్చో అని అన్నారు సాయంత్రం దీపనమస్కారం అయిపోయిన తరువాత స్వామివారు ఉదయం నేను మౌనాన్ని వీడి మాట్లాడినందుకు మీకందరికీ ఆశ్చర్యం కలిగింది కదూ కాని ఎందుకు అని ఎవరికీ తెలియదు నన్ను ఉదయం పూట చూసి మీరందరూ చాలా సంతోషిస్తారు కానీ లేని ఈ శంకరం నన్ను చూడలేడు కదా అందుకే నా స్వరం వినైనా సంతోషిస్తాడని అలా చేశాను అన్నారు అపార అపారకరుణాసింధూం జ్ఞానదం రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం